పొదిలి నగర పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో జరిగే అవకాశం ఉందని సంకేతాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం జనవరి 4వ తేదీన కేంద్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధ్యక్షతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశానికి మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి హాజరు కావాలని పిలుపు ఇచ్చినట్టు సమాచారం. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కోసం 3 పేర్లను, వార్డు అభ్యర్థి కోసం 2 పేర్లను సూచించే విధంగా నివేదిక తీసుకొని సమావేశంకు హాజరు కావాలని ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి కోరినట్లు సమాచారం. అందులో చైర్మన్ అభ్యర్థి కోసం పట్టణంలో పలువురితో మంతనాలు జరిపినట్లు సమాచారం. వార్డుల వారీగా 2 పేర్లను పార్టీ అధిష్టానం ఇవ్వడం కోసం రేపు ముఖ్యమైన నేతలతో కందుల నారాయణ రెడ్డి సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పొదిలి మున్సిపాలిటీని కవేశం చేసుకుని పశ్చిమ ప్రకాశంలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తును ప్రారంభించారని, అందులో భాగంగా రేపు 4వ తేదీన జరిగే సమావేశంలో తమ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఎన్నికల నగార మోగనన్న సంకేతాలతో నూతన ఆంగ్ల సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధంగా ఉండే విధంగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.